Chittipadiki Balasami Kishore Kumar Alaya Kondepi Daniki Dr. Adimbala Suresh Garini Alaya Vemuriki Varukoti Ashok Babu Garini Alaya Tadikondaki Magathodi Suresh Garini Sucheta Garini Santanodha Padiki Meru Nagarjuna Garini Chilakuru Padiki Mallela Rajesh Naidu Guntur Pachamki శ్రీమతి విడదల రజని గారిని అద్దంకి పాని మణిమరెడ్డి గారిని మంగళగిరికి గంధి చిరంజీవి గారిని రేపల్లికి ఈవూరు గణేష్ గారిని గాజువాకి వరకుటి రామచంద్రరావు గారిని ఇలా ఈ 11 నియోజకవర్గాల్లో ఇప్పుడున్న ఇన్ఛార్జికి బదులు ఈ ఇన్ఛార్జిని ఇవాళ నుంచి వీళ్ళందరూ కూడా నియమకం జరిగింది రేపటి నుంచి పార్టీ తాలూకా వ్యవహారాలన్నీ కూడా ఈ కార్యక్రమాన్ని ఈ వీరు పరివేక్షిస్తారని చెప్పని విషయం తెలియజేస్తున్నాం. ఈ నేపథ్యంలో ఏదైతే కిరణ్ కుమార్ ఉన్నాడో ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి పత్తిపాడికి ఆయన్ని మరి ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. అక్కడ వారు మదర్కు వారు రాజకీయ కుటుంబం వచ్చిన వారు వారు తల్లిగారు కూడా ఒక కార్పొరేట్గా చేయడమే కాకుండా ఒక ఆర్కిటెక్ట్గా ఆయన ఒక గౌరవమైన వృత్తిలో ఉన్న వ్యక్తి ఈ అశోక్ కుమార్ ఈ కిరణ్ కుమార్ ఈయన అలాగే కొండవి కాదిమల్ సిల్వేష్ గారిని తమకు తెలుసు. ఆయన ఇప్పుడు వరకు కూడా ఆయన మంత్రిగా చేశారు. ఇంతకుముందు శాసనసభలో వారిని వారు అలాగే వేమూరికి వరికుంట అశోక్ బాబు గారిని ఈయన వచ్చి మన ఇంతకుముందు అమృతపాణిని మా పార్టీ నుంచి ఎంపీగా కండక్ట్ చేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా సోదరుడు కొండేపి ఇన్ఛార్జ్ అతను వచ్చి ఇప్పుడు ప్రస్తుతం దీన్ని వేమూరికి ఆయన ఇన్ఛార్జ్గా ఆయన పెట్టడం జరిగింది. అలాగే తాడికొండ సుదీర్ఘకాల రాజకీయాల్లో ఉన్నారు. మా ఆయన మాజీ హోంమంత్రిగా చేశారు. ఆవిడని వచ్చి తాడికొండకి ఆవిడ ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది. అలాగే అసన్నపాడికి నాగార్జున గారు ప్రస్తుతం రాష్ట్రంలో మంత్రిగా ఉన్నారు. అని ఆయన్ని ఇంతకుముందు సుతిరిమ రాజకీయ చేతులు వాళ్ళు ఎస్సీ కమిషన్ చైర్మన్ కూడా పూర్వకాలంలో చేసిన వ్యక్తి ఆయన వచ్చి అక్కడ ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది. అలాగే చిలకలూరుపేటకి అక్కడ మల్లేల రాజేష్ నాయుడు ఒక కాపు సామాజిక వర్గం చెందిన వ్యక్తి ఒక రాజకీయ ఆరంగణం చేస్తున్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి రాజేష్ నాయుడిని చిలకలూరుపేటని ఆయన ఇన్ఛార్జ్గా నియమించడం జరుగుతుంది. అలాగే గుంటూరు వెస్ట్కి ఇప్పుడు ప్రజెంట్ మంత్రిగా ఉన్న ఆరోగ్యశ్రీ మంత్రిగా చేస్తున్న రజని గారిని ఇక్కడ అక్కడ వెస్ట్కి గుంటూరు వెస్ట్కి వచ్చి వారిని ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. అలాగే అద్దంకి హనుమరెడ్డి ఇంతకుముందు కూడా పెదరుగుడిపాడు ఇన్ఛార్జ్గా ఉన్నాడు. ఆయన ప్రకాశం జిల్లా వాస్తవుడు ఆ నియోజకవర్గం వాస్తవుడు అతన్ని అక్కడ ఇన్ఛార్జ్గా ఆయన పెట్టడం జరిగింది. అలాగే మంగళగిరికి గంధి చిరంజీవి ప్రస్తుతం ఆప్కో చైర్మన్గా ఎవరైతే గంధి చిరంజీవి ఉన్నాడో బీసీ వర్గానికి చెందిన వ్యక్తి వివరస్ కమిటీ నుంచి వచ్చిన వ్యక్తి ఆయనకి అక్కడ మంగళగిరి నుంచి ఇన్ఛార్జ్గా మరి నియమించడం జరిగింది. అలాగే రేపటికి ఉనుకూరు డాక్టర్ ఉనుకూరు గణేష్ ఈవూరు గణేష్ డాక్టర్ ఈవూరు గణేష్ వీరు తల్లిగారు వారు తండ్రి గారు కూడా శాసనసభ్యులుగా చేశారు. తల్లిగారు అయితే 2 సార్లు మంత్రి పదవులు కూడా ఆవిడ చేసిన సందర్భం ఆ విషయం కూడా అందరికి తెలిసిందే. ఆయన్ని అక్కడ బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి ఈయన అక్కడ ఇన్ఛార్జ్గా మరి మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన విషయాన్ని తెలియజేస్తున్నాం. అలాగే గాజువాకి వరికుట్టి రామచంద్రరావు ప్రస్తుతం కార్పొరేటర్గా ఉన్నాడు. మా తండ్రి గారు కూడా కార్పొరేటర్గా చేశాడు. స్థానంలో ఆయన్ని అక్కడ బీసీ కమిటీకి చెందినవాడు ముఖ్యంగా యాదవ కమిటీకి చెందిన వ్యక్తి మరి ఆయన్ని అక్కడ ఇన్ఛార్జ్గా మరి ముఖ్యమంత్రి గారు మా పార్టీ అధ్యక్షుడు ఆయన నియమించాలన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వీటికి అన్ని సందర్భించి భయంలో మా తాలూకా ఆలోచన ఎవరైతే ఇప్పుడు దీంట్లో ఇన్ఛార్జ్గా ఉంటూ ఇంకెవరైతే ఉన్నారో వారి తాలూకా సభలో కూడా
తప్పకుండా నూట నూరు శాతం కూడా వినియోగించుకుంటామనే విషయాన్ని కూడా మరి మా మా అధ్యక్షులు వారికి కూడా తెలియజేయడం జరిగింది. ఏ ఒక్కరిని కూడా పార్టీ వదులుకునేది కానీ విషయంగా లేదు. అందరి తరపు సేవలను కూడా వినియోగించుకుని పార్టీ బలోపేతానికి ఏదైతే ఇంతకుముందు మరి మా సమావేశాలు మా శాసనసభ సమావేశాలు కానీ పార్టీ సమావేశాలు కానీ మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 175 స్థానాలకి 175 స్థానాలు మనం సాధించాలి. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రంలో ఉన్న బడుగు 15 వర్గాల అభ్యర్థి కోసం వారికి ఈ ప్రభుత్వం ఉంటేనే మా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ప్రభుత్వం ఉంటే మా తాలూకా వాళ్ళు జరుగుతున్న ధైర్యంగా స్థైర్యంగా ఏదైతే ఈ 4.5 సంవత్సరాలు మేము ఇచ్చామో అంతకంటే మెన్నగా రాబోయే కాలం ఇంకా ఇవ్వాలనే ఒక తపంతో ఆలోచనతో మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నామనే విషయాన్ని ఈ పార్టీ తాలూకా ఈ విధంగా ఇన్ఛార్జీలు మార్పులు చేర్పు చేస్తున్న విషయాన్ని కూడా మీ ప్రతిక ముఖం ద్వారా వారందరికీ తెలియజేస్తున్నాం. ఈ విషయాన్ని సార్ ఏం సార్ అంటే ఇప్పుడు సిట్టింగ్ లో రేపల్లి కానీ గాజువాన్ కానీ వీళ్ళు ప్రధానంగా మార్చడానికి కారణం ఏంటంటే పార్టీ బలోపేతానికి రేపు 175 సీట్లు గెలవాలని ఆ కార్యక్రమంతో వాళ్ళు కూడా కాదనలేదు. వాళ్ళకి వదిలి చేస్తున్న వాళ్ళకి పార్టీ వాళ్ళ సేవలు కూడా వినియోగించుకుంటాం. వాళ్ళ సేవలు కూడా వినియోగించుకుంటాం. ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరైతే ఉన్నారో చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మౌత్ నుంచి పార్టీ వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళందరినీ కూడా వాళ్ళందరికీ ఈ సమాజంలో అణగారిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఒక ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చి ఈ 4.5 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఇదే మాటలు చెప్పడమో లేకపోతే ఇంకోటి ఇవ్వడం కాదు. రాజ్య అధికారం కూడా ఇవ్వాలని ఆలోచనతోనే ఈ కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యం అందులో భాగంగానే ఇవాళ మంగళగిరిలో ఉన్న అక్కడ ఉన్న ఈ చేనేత కార్మికులు ఆయన కూడా ఎవరు మా ఆర్కే గారే తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేశారు. ఆయన కూడా పార్టీలో జాయిన్ చేసింది వారే తీసుకొచ్చి జాయిన్ చేశారు. ఆపో చైర్మన్ ఇమ్మని రికమెండ్ చేసింది కూడా వారే అక్కడ. కాబట్టి ఆయనకి ఆయన్ని ఈసారికి ఇచ్చాము. ఆర్కే గారి సేవలు తప్పకుండా పార్టీ వినియోగించుకుంటుంది. ఏ రకంగా సముద్ర స్థానం ఇవ్వాలో గౌరవించాలనేది అదే పార్టీ సమయం చేస్తారు, పెద్దలు మాట్లాడతారు, తప్పకుండా చేస్తాం. ఆర్కే గారినే కాదు ఏ ఒక్కరిని కూడా మా పార్టీ ఏ ఒక్కరిని కూడా ఈ పార్టీ వదులుకునేది కాదు. అందరికీ గౌరవమైన స్థానం ఇస్తాము, అందరికీ చేస్తాము. అయితే బై అండ్ లార్జ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎవరైతే ఈ వర్గాలు ఉన్నాయో ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ ఎవరైతే వర్గాలు ఉన్నాయో వారి వర్గాలకి ఒక ప్రత్యేకమైన స్థానం ఇవ్వాలనేది ముఖ్యమంత్రి తాలూకు ఆలోచన. ఇది మాటలతో కాదు చేతల్లో తెచ్చుమట్టాలనేది ఆయన తాలూకు ఆలోచన. ఆ రకంగా దిశగా ఇవాళ పనిచేస్తున్న భాగంలో 170 దాంతోపాటు 170 సీట్లు గెలిపే ప్రాతిపదిక ఇవాళ ఆలోచిస్తూ ఎన్నో ఎక్స్పీరియన్స్ ఎంతో ప్రాతిపదిక చేసి ఈ కార్యక్రమం చేశాం. ఇవాళ ఇది మొదటి దశగా జరుగుతుంది. ఈ రకంగా మొత్తం 175 సీట్లు కూడా పరిశీలించుకుంటూ ఏదేది ఏం చేయాలో టైం టు టైం చేసుకుని వెళ్తుంది. ఇది ప్రక్రియ. ఇందులో భాగంగానే ఇవాళ మొదటిగా ఈ 11 స్థానాలని చేయడం జరిగింది. పార్టీ అన్నప్పటికీ ఎమ్మెల్యే కాదు, పార్టీ అన్నప్పుడు క్యాడర్, ఎమ్మెల్యేతో పాటు క్యాడర్. ఎమ్మెల్యేకి ఎంత గౌరవం ఇస్తారు, ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్టు పార్టీ ఎమ్మెల్యేకి ఎంత గౌరవం ఇస్తామో, ఎంపీ గారికి ఎంత గౌరవం ఇస్తాము, మంత్రికి ఎంత గౌరవం ఇస్తామో, అలాగే క్యాడర్ కూడా అదే సంబంధ స్థానం ఇస్తాం. ఒకప్పుడు నేను వచ్చి యూత్ కాంగ్రెస్ అప్పుడు ఉన్నప్పుడు పూర్వపు కాలంలోనూ పార్టీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశాను. ఇవాళ గౌరవంగా ఒక మంత్రి స్థానంలో ఉన్నాను. అవన్నీ ప్రక్రియ ఒకటి ఒకటి అంతేకాని ఏది స్వాస్థ్యం కాదు. కానీ అందరిని మాత్రం నాలెడ్జ్ చేస్తాం, అందరికీ అన్ని అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తాం. ఏ ఒక్కరిని అక్కడ పరిచే పరిస్థితి లేదు. అందరికీ సముచిత స్థానం ఇవ్వాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఆయన అందరితోనే సోదర భావంతో అందరితో చేస్తుంటారు. వీళ్ళు అందరూ కూడా రేపు ఉదయం ఏదో క్షణంలో కొద్దిగా బాధ ఉండొచ్చు కానీ అందరూ వాళ్ళందరూ పార్టీకి సహకరిస్తారు, అర్థం చేసుకుంటారు అనేది పూర్తిగా విశ్వసిస్తున్నాం. వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, అందరూ పార్టీ అంటే మనది, మనం పార్టీ నిలబడితే తల్లి లాంటిది, పార్టీని నిలబెట్టుకుందాం. తప్పకుండా మళ్ళీ రేపు జగన్మోహన్ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అధికారం తీసుకొద్దాం, అందరికీ ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందాం, ఒక సంక్షేమ రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందాం అనే విషయాన్ని తెలియజేస్తున్నాం.